ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకా వస్తే మాయరగ వస్తా. అది మరి ఎగతలవుతనేది. నేను చదివేది నువ్వు అంతే. సరే చదువు చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది. సరే. హలో చెప్పు. ఏంటి అరుస్తున్నావు? అమ్మా చాలా కోపంగా ఉన్నా. ఇక్కడికి వచ్చేదాకా తెలీదు నాకు పెళ్లి చూపులని. నీ పెళ్లి చేయడం నా బాధ్యత. అలానే నీ పెళ్లి తర్వాత వచ్చే నీ తాత ఆస్తి కూడా. నీ పెళ్లి తోటే ముడిపెట్టాడు మీ తాత. నాకు చెప్పాలి కదా, బొక్కలో ఆస్తి కోసం నాకు పెళ్లి చేసేస్తావా? ఇవన్నీ నీకు చెప్పి చేస్తే ఏదో ఒకటి చెప్పి చెడగొడతావని నాకు తెలుసు. అంటే నీకు నా ఫీలింగ్స్ తో సంబంధం లేదా అమ్మా? వచ్చే ఆస్తి నీ కూతురి జీవితం కంటే ఎక్కువనా? అందుకే గదే ఇల్లరిక మల్లుడు వచ్చే సంబంధం సెట్ చేసా. ఒక పక్క ఆస్తి ఇంకో పక్క నువ్వు, రెండు సేఫ్. అమ్మా కనీసం వాడి ఫోటో అయినా పెట్టే, అతన్ని ఎలా గుర్తుపట్టేది? పిచ్చి బంగారం, నీ ఫోటో తనకు పెట్టాను. తనే వచ్చి నిన్ను గుర్తుపట్టి నీతో జాయిన్ అవుతాడు. హా మర్చిపోయా, పెళ్లి కొడుకంటే ముందు ఈ సంబంధం సెట్ చేసిన శర్మ గారి శిష్యుడు వస్తాడు. అతనే నీకు ఆ అబ్బాయిని పరిచయం చేస్తాడే. హలో 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 అమ్మా, హలో అమ్మా. ఇదొకటి మేడం మెను. ఏంటి దించున్నో, ఈ మెనూ చదివి నీకు అప్పచెప్పాలా? ఇదేంట్రా ఇలా సంబంధం లేకుండా మాట్లాడుతుంది? అది కాదు మేడం, ఆర్డర్ చెప్తారని. ఆర్డరా? ఆర్డర్ చేయాలంటే ఈ మెనూలో రేట్లన్నీ కలిపి కూడితే 1 గ్రామ్ బంగారం కొనొచ్చు తెలుసా? కాబట్టి నాకేం తాగాలనిపించట్లేదు. బిల్ కట్టేవాడు వస్తాడు, అప్పుడు పట్టుకొనిరా ఈ లెక్కల పుస్తకాన్ని. సరే మేడం. పెద్ద హలో హలో దీనమ్మా సిగ్నల్ కూడా రావట్లేదు. హలో పింకీ చెప్పే. ఎక్కడున్నావే? ఎక్కడంటావేంటే, నాకు పెళ్లి చూపులు. అవునా? మా అమ్మ నాకు స్కెచ్ చేసి మరీ ఇరికిచ్చింది, మహాతల్లి. ఇంకేంటే పెళ్ళికల వచ్చే. ఏంటి సార్ వెతుకుతున్నారు? అక్కడ పిల్లి పిల్లలు అటు ఇటు తిరుగుతుంది చూసావా, ఆ అమ్మాయి కోసం వచ్చా. ఓ ఆ అమ్మాయా? సార్ మేడం మీకు తన ఎస్ అంటే అజ్జ అవుతా. ఓ తన ఎస్ అంటే అజ్జ అవుతావు, తర్వాత అతుకుక్ అవుతావు. రైడ్. హలో హలో సార్, మేడం ఫోన్ కాల్ మాట్లాడడం అయిపోయినట్టుంది, వెళ్ళండి సార్. ఏదో ఒకటి చేయాలి. హాయ్ అండి పద్మావతి గారు. 1 మినిట్. ఇప్పుడు కూడా రావు. హా అంకుల్, అది అజయ్కి మీ అమ్మాయి ఫొటోస్ పంపించాను, వాళ్ళకి మీ అమ్మాయి బాగా నచ్చింది. ఈ మధ్య పెళ్ళిళ్ళ బ్రోకర్స్ కుర్రాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఓకే అంకుల్, వీడితోనే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. సార్ ఆర్డర్? 2 కాఫీ.
మీ కాఫీ ఓకే కదా? టూ కాఫీ. ఓకే సార్. చెప్పండి పద్మావతి గారు. నువ్వేనా నాకు పెళ్లి చేసి చుట్టాలిళ్లలో జరిగే పేరెంటాలకు పెద్ద ముత్తైదుగా చేద్దామనుకున్నా పెద్ద మనిషివి? అసలు మీకు వేరే పని లేదా? ఇలా మ్యారేజ్ పేరు చెప్పి డబ్బులు దొబ్బేయడమేనా? నాలాంటి అమాయకురాలు పీక ఎలా కోయాలనిపిస్తుంది మీకు? ఈ పెళ్లి పేరుతోనే. మేడం మీరు అమాయకురాలా? అహల్య అమాయకురాలంటే ఎలా రానా మీది? హలో ఎక్కువ మాట్లాడుతున్నావు, మూసుకో. సారీ సారీ మేడం, కాఫీ తాగండి, చల్లారిపోతుంది వేడి వేడిగా. చూడు నాకు వేడి వేడి కాఫీ వద్దు, చల్లగున్న కాఫీ కావాలి. ఇదే కప్పు తీసుకెళ్ళి కొద్దిసేపు ఆగి తీసుకురా. అందుకే మేడం ఈ చెంచా, ఈ చెంచాతో అలా అలా కలుపుకుంటూ మాట్లాడుకోండి, అప్పుడేం చక్క చకచకా తాగేయచ్చు చల్లటి కాఫీ. సచ్చినోడ, తర్వాత చెప్తాను ఈ పని. చూసావా బాబు, కనిపిస్తుందిలే, వాడికి కూడా నేను చులకన అయిపోయాను. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల అంటేనే చాలు, అందరికీ చులకనే. అందుకే నాకు ఈ పెళ్ళి వద్దంటున్నా. దానికి దీనికి లింక్ ఏంటండి? సెట్ అవ్వట్లేదు. నీకు చెప్పినా అర్థం కాదులే. సరే పాయింట్కి వద్దాం. ఈ సంబంధం కుదిరిస్తే నీకు ఎంత అమౌంట్ వస్తుందో తెలియదు, కానీ ఈ పెళ్లి చూపులు ఏదో ఒకటి చేసి ఆపేసే, దానికి డబుల్ పేమెంట్ ఇస్తా. చీనా బ్రతుకు, దీన్ని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు నేనే అన్న విషయం కూడా దీనికి అర్థం కావట్లేదు. చివరికి మ్యారేజ్ బ్రోకర్ అనుకుంటుంది. అవునా, డబుల్ అమౌంట్ ఇస్తారా? అవును. సంబంధం ఎలా చెడగొట్టాలో కూడా మీరే చెప్పండి. అది ఇప్పుడు దారికి వచ్చో. మా అమ్మకు కాల్ చేసి పెళ్లి కొడుకు గురించి బ్యాడ్గా చెప్పు. అది విని మా అమ్మ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. నన్ను బ్యాడ్ చేసి ఇది గుడ్ అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు, డబ్బుల గురించా? ఏం టెన్షన్ తీసుకోకండి, మంత్లీ ఈఎంఐలా కడతాలే బాబు, డోంట్ వర్రీ. కాదండి, ఆ అబ్బాయి గురించి బ్యాడ్గా అంటే ఏం చెప్పమంటారు? చెప్పడానికి ఏం లేనట్టు అలా అడుగుతావేంటయ్యా? అబ్బాయి తిరిగిపోతాను చెప్పు, తాగుపోతాను చెప్పు. ఆ అబ్బాయికి అమ్మాయిల కంటే ఆంటీలంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పు. ఎందుకంటే మా అమ్మకి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? అవునా, అందరు ఆంటీసేనా? హా అందరూ. అందుకే వీడికి ఆంటీలు పిచ్చిందని చెప్తే మా అమ్మ కొంచెం భయపడుతుంది. ఏమంటావు? ఇంకా నువ్వే కొన్ని యాడ్ చేసి చెప్పు. మా అమ్మకి వాడంటేనే కాదు, అబ్బాయిలంటేనే చీదర పుట్టాలి. అబ్బా అవునా? హా అవును. ఎంకి పెళ్ళి శుభి చావుకు వచ్చింది అన్నట్టు దీన్ని పెళ్లి చేసుకుని నా చావుకు వచ్చే మొఖం చూడు పద్మావతి గారు. పాపం కదండి, ఆ అబ్బాయి ఏదో పని చేయకుండానే ఏదో అవుతున్నాడు. అవ్వాలండి ఒకసారి, పాపం లేదు ఏం లేదు. లైట్ తీసుకోండి. లైట్ తీసుకుంటాలండి. అసలు మీకు పెళ్ళి అంటేనే ఇష్టం లేదా? ఈ పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదా? హలో, నాకు పెళ్ళి అంటే ప్రాబ్లం లేదు. అది నీకు చెప్పినా అర్థం కాదు. మీకు కావాల్సింది మనీ, అది ఉంటే చాలు మీకు. వయసు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇమీడియట్గా మీకు తెలిసిపోతుంది. మార్కెట్లో ఉన్న మందంతా తెచ్చి పేరెంట్స్ ముందు పడేస్తారు. సరే కాసేపు ఈ మనీ మ్యాటర్ పక్కన పెట్టండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వింటా. అది మా బ్యాచ్లో ఇంకా ఎవరికి పెళ్ళి కాలేదు. అంటే ఇప్పుడు ముందుగా నాకే పెళ్ళైంది అనుకో, అందరు నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. అందుకే అందరికీ పెళ్ళయ్యాక నేను చేసుకుందామని డిసైడ్ అయ్యా. ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు, పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పెళ్లి కొడుకుని బ్యాడ్ చేసి పెళ్లి నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఇది మీ ప్రాబ్లం, అది మాకు చెప్పినా అర్థం కాదు. అసలు ఈ మెచ్యూరిటీ లేని అమ్మాయి సంబంధం తెచ్చిన బ్రోకర్ గారు ఎక్కడ ఉన్నాడు? ఇంకా రా. ఇదిగో బ్రదరు, నువ్వు లేట్ని లేటెస్ట్ అనుకోకు, ఇలాంటి టైంలో గంపలు మునిగిపోతాయి. నువ్వే కదా లేట్ చేసింది. హా, నువ్వు రావడం ఒక 10 మినిట్స్ లేట్ అవుతుందని చెప్పావని ఈ గ్యాప్లో ఒక స్లీప్ వేసాను. ఏదో అలా ఇంకో 10 నిమిషాలు పెరిగిందనుకో. అయినా మనం ఇలా వాదించుకుంటూ పోతే నువ్వే ఓడిపోతావు చెప్తున్నా. ఇదిగో డబ్బులు. గురుగారు 20 తక్కువ ఇచ్చారేంటండి? 20 కదా తక్కువ ఇచ్చింది, ఇంకా హాఫ్ పేమెంటే ఇద్దాం అనుకున్నా, అందుకే 20 కట్ చేశా. నీ డ్రైవింగ్ వెరీ బ్యాడ్, అందుకే నేను తోలా నీ బైకు. దారిలో బాబాయిలు 2 ఫోటోలు కొట్టారు, అది నువ్వే కట్టేసుకో. అదే నీ పని. ఈయనొకరు. ఆ చెప్పండి గురువు గారు. అది మీకు చెప్పినా అర్థం కాదులే గురువు గారు. మీరు పెట్టిన లొకేషన్కే వచ్చాను. అయినా ఈ మధ్య మీరు ట్రెండ్ని బాగా ఫాలో అవుతుంటున్నారు. మీరు చెప్పాలా గురువు గారు, కలిపేసేను.
ఇప్పటికే లేట్ అయిపోయింది. అమ్మో గురుగారికి మాట రాకూడదు, ఈ జంట పక్షులు ఏం చేస్తున్నారో ఏంటో. కలిసిపోయినట్టున్నారు, సంభావన గట్టిగానే ఉంటుంది ఈరోజు. గురువుగారితో పొగడతలు ఈరోజు. ఇదిగో అబ్బాయి, ఆ జంట వచ్చి ఎంతసేపు అయిందో. ఆ జంట వచ్చి గంట అయింది, కానీ నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వేనా ఆ జంటను జత చేసే బ్రోకరు? బ్రోకర్ ఏమిట్రా చండాలంగా? ఇలా మధ్యలో ఉండి కలిపే వాళ్ళని బ్రోకర్ అని కాకుండా ఇంకేమంటారు? నువ్వు చెప్పింది కరెక్ట్ అయినా వింటానికి చండాలంగా ఉంది. అలా కలిపి పెళ్లి చేసేవాళ్ళని ఎం స్క్వేర్ అంటారు. ఎం స్క్వేరా అంటే? ఎం స్క్వేర్ అంటే మ్యారేజ్ మేనేజర్ అని అర్థం. అది చదువుకుంటే తెలుస్తుంది. చూడు ఆ జంటను చూడు, టైటానిక్ లో జంటలా ఎంత చక్కగా ఉన్నారు. అయితే ఈ సంబంధం కూడా టైటానిక్ లాగా మునిగిపోద్ది అన్నమాట. అది నోరా ఇంకేమైనా, ఇందాక నుంచి చూస్తున్నా మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది నీ నోటి నుండి. ఎదవ నోరు నువ్వును. నేను అక్కడికి వెళ్తున్నాను, పిలిచినప్పుడు బలికి చావు. ఒక మంచి ఫిల్టర్ కాఫీ తెచ్చివు. క్షమించాలి, డిస్టర్బ్ చేసినట్టున్నాను. హాయండి పద్మావతి గారు. వీడేంటి సాంప్రదాయానికి బొట్టు పెట్టినట్టున్నాడు. చూసావా నువ్వు తెచ్చిన గొప్ప సంబంధం, 1 అవర్ లేట్. నువ్వేనా నన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకువి? ఏం మాట్లాడుతుందో ఈవిడ. టైం సెన్స్ లేదు, లైఫ్ లో ఒక సీరియస్నెస్ లేదు. నేను పెళ్లి కొడుకు ఏమిటండి? ఎదురుగా మలయాళం హీరోలా చక్కగా ఉన్న కుర్రాన్ని పట్టుకొని నన్ను పెళ్లి కొడుకు అంటారేమిటండి? అతను కదా పెళ్లి కొడుకు. అతని లుక్కి నా లుక్కి కట్అవుట్ కి బిర్యానీకి పెరుగు అనుకున్నంత తేడా ఉంది. ఏదో నేను రావడం 1 గంట లేట్ అయిందంతే. వీడు కాదా పెళ్లి కొడుకు? ఏమిటి బ్రదరు, 2 ఇయర్ లో ఉన్నాం మనం, ఇంకా ఓపెన్ అయిపోయలేదు అమ్మాయితో. 90స్లోనే వదిలేశారు కదా ఆ సిగ్గు మొహమాటాలన్నీ. ఏంటి ఓపెన్ అయ్యేది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నాన్ సింక్ లోనే ఉంది. మైండ్ లో ఒకటే జాస్ పెట్టుకుంది, ఈ పెళ్లి చూపుల్ని ఎలా అయినా చెడగొట్టాలని. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అమ్మని నా పర్యవేక్షణలో పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయడానికి పెళ్లి కూతురే కుట్రానా? లేకపోతే గురుగారు బేడైపోరు. ఏమండి పద్మావతి గారు, అలా అబ్బాయిని తికమక పెట్టేయకండి. సారీ సురేష్ గారు. చూసారా నా పేరు కూడా తెలియదు తనకి. సురేష్ కాదా? ఏమండి పద్మావతి గారు, అతని పేరు సురేష్ కాదు రమేష్. అవునా? సురేష్ రమేష్ కాదండి బాబోయ్, కార్తిక్. ఇదిగో కార్తిక్ బ్రదరు, ఏదో చిన్నపిల్ల, అందులోనూ ఫస్ట్ టైం పెళ్లి చూపులు, ఏదో భయంతో అలా చేస్తుంటుంది లేండి. అయినా మీరు అమ్మాయిని సరిగా చూడలేదేమో గాని ఒక్కసారి నా కళ్ళతో చూడండి, శ్రావణ మాసం లక్ష్మీదేవిలా ఎంత చక్కగా ఉందో. అందులోనూ వాసవి కాలేజీ అమ్మాయి, చదువులోను వగేరా వగేరా అన్నిట్లోనూ ఫస్ట్. ఇలాంటి అమ్మాయి మీకు దొరకదండి. అందులోనూ తాడేపల్లి కూడా అమ్మాయిలంటే మామూలు విషయమా? ఒక ఊపు ఊపేరు. ఇప్పుడు చెప్పండి బ్రదరు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఎందుకు నాశనం? ఏం ఆలోచిస్తున్నావు కార్తీకు, ఏదో ఒకటి చెప్పు. ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నా. అదేమిటండి? చెప్తా విను. చెప్పండి. మా అమ్మాయిని మీరు రిజెక్ట్ చేస్తున్నారంటే స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. స్ట్రాంగ్ రీజనా బొంగ? ఏమన్నారు చారీ గారు, ఎవరి మీద నిందలు వేదా? మీరు రావడం ఒక అరగంట లేట్ అయి ఉంటే పాపాలన్నీ నా మీదేసేది కొందన బొమ్మ. చెప్పలేదురా పద్మావతి గారు. అందులోను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలరికం వెళ్ళాలంట. సరే అన్నీ ఓకే చేసుకుని పెళ్లికి ఓకే అన్నాను అనుకోండి, అసలు ఈ అమ్మాయికి పెళ్ళి అంటేనే ఇష్టం లేదు. ఈ అమ్మాయికి నాకు సెట్ అవ్వదు. లైట్ తీసుకోండి చారీ గారు, కార్తీక్ బ్రదరు. చారీ గారు నేను చెప్తాను కూర్చోండి. ఒక పెళ్లి సంబంధం సెట్ చేసినప్పుడు అమ్మాయికి నచ్చిందా లేదా అని చెక్ చేయాలి, అంతేగాని టైం వేస్ట్ అవ్వరం. లైట్ తీసుకోండి. పద్మావతి గారు కార్తీక్ వెళ్ళిపోతున్నాడు. చెప్పండి. వాడు వెళ్ళిపోవడమే నాకు కావాలి. ఏమిటి వెళ్ళిపోవడం కావాలా? ఏమిటండి వదిలేసేది? అయినా ఈ విషయం ఇప్పుడు మా గురుగారికి ఎలా చెప్పాలో. అసలు మీకు ఈ పెళ్లి చూపులు ఎందుకు ఇష్టం లేదండి? ఇలా వచ్చేపోయే పెళ్లి చూపులని చెడగొట్టుకుంటూ పోతున్నారు. నేను వచ్చే గేపులో ఏం గందరగోళం చేశారండి, అలా వెళ్ళిపోయాడు అతను. వాణ్ణి నేను పెళ్లి కొడుకు అనుకోలేదు. మరి అది తను పెళ్లిళ్ళ బ్రోకర్ అనుకున్నా. ఏమిటి బ్రోకర్ అనుకున్నారా? అయినా ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని బ్రోకర్ అనరండి, మ్యారేజ్ మేనేజర్ అంటారు. మా గురువుగారితో గెత్తి అయితే ఇప్పుడు జరిగిన విషయం అంతా మీ అమ్మగారికి ఎలా చెప్పాలండి? అది చారీ గారు, మా అమ్మకి మీరే చెప్పాలి. అమ్మాయికి అబ్బాయి నో అన్నాడని. ఏమిటి నేను చెప్పాలా మీ అమ్మగారికి? మీ అమ్మగారు
మహాతల్లి కిచెన్లో గరిటని పెరట్లో కత్తిని ఒకేలా వాడతారు. మీతో కలిసి అబద్ధం ఆడానే అనుకోండి, తర్వాత తెలిస్తే ఏమైనా ఉందా? దేంతో చంపుతారో ఆవిడకే తెలీదు. సరే డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. ఈ రోజుల్లో లవ్ అనేది కామను. మీకు అలాంటిది ఏమైనా ఉంటే, అదే మీ సమేతుడు ఎవరైనా ఉంటే చెప్పండి, మీ అమ్మగారితో మాట్లాడి సెట్ చేసేస్తాను. లవ్ ఏంటి, నాకు పెళ్లి కన్నా పెద్ద టార్చర్ అది. అయ్యో రామా, లవరా లేడు పెళ్ళా వద్దు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పకుండా ఇలా వచ్చేపోయే పెళ్లి చూపులన్నీ చెడగొట్టుకుంటూ పోతే ఆ అబ్బాయికి చెప్పినట్టు, ఏంటి ఆ అబ్బాయికి చెప్పినట్టు ఆ ఆంటీ వయసు రానే వస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని ఆంటీ ఆంటీ అంటారు, సరిపోతుంది. హలో చారి గారు, నా కోపం తెప్పిస్తున్నారు. దీనికి ఏం తక్కువ లేదు. పద్మావతి గారు, కొద్దిసేపు మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. అందులోనూ ఒకటే ఏజ్ గ్రూప్, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఏమంటారు ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా చెప్పండి, నేను మాట్లాడి సెట్ చేసేస్తాను. పోనీలే చారి, నువ్వైనా నా ప్రాబ్లం అడిగావు. చారి గారి నుండి చారీకి వచ్చిందంటే సర్లే చెప్పండి. అసలు మా అమ్మకి నా ఫీలింగ్స్తో సంబంధం లేదు, నా ఆలోచనలతో సంబంధం లేదు. తన మాటే రైట్ అంటుంది, నేనేం చేసినా నీ మంచికే అంటుంది. మన పేరెంట్స్ ఏం చేసినా మన మంచికే అంటారు, కానీ కొన్ని విషయాలలో వాళ్ళు తీసుకునే కొన్ని డెసిషన్స్ కూడా కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. సక్సెస్ అయితే హ్యాపీ, ఫెయిల్ అయితేనే ఎవరూ పట్టించుకోరు. మ్యారేజ్ కూడా అంతే, బాగుంటే ఒకలా అర్థమవుతుంది, బాగోలేకపోతే ఇంకోలా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్, పెళ్ళి కాకముందు తన లైఫ్ని, పెళ్ళయ్యాక తన సాడ్ లైఫ్ని చూసి ఛీ అనుకునేలా అనిపించింది మ్యారేజ్ అంటేనే. తను బాగా చదువుకుంది, ఎక్కడ జాబ్ చేసినా నెలకి 100,000 సంపాదిస్తుంది. అంతా సెట్ అనుకున్న టైంలో పేరెంట్స్ విలన్స్లా వచ్చి పెళ్ళి అన్నారు. అబ్బాయి మంచోడు, కట్నం అడగట్లేదు, మంచి సంబంధం, బాగా చూసుకుంటాడు అని అబద్ధాలు చెప్పి 10th పాస్ కాని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత దాని అత్త మామ హస్బెండ్ దాన్ని విసిగించుకొని తినేసేవాళ్ళు. చివరికి తనేం చేసినా తందే తప్పని పాయింట్అవుట్ చేసేవాళ్ళు. అన్ని ప్రాబ్లమ్స్ తట్టుకోలేక చాలా సఫర్ అయ్యేది. చివరికి తనకు పెళ్ళై 1 ఇయర్ కూడా కాలేదు, డివోర్స్కి దారితీసింది. తను కాంప్రమైజ్ అవుతూ వాళ్ళతో అడ్జస్ట్ అవుతూ తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతూ డివోర్స్ తర్వాత తన జీవితం ఎటూ కాకుండా పోయింది. అయ్యో రామా, ఇప్పుడు ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని అలానే అవుతుందేమో అనుకుని ఇలానే జీవితాంతం పెళ్లి చేసుకొని ఉంటారా ఏమిటి? అయ్యో నేను ఇలానే ఉంటా అని అనట్లేదు. పెళ్ళి అనేది మన లైఫ్లో వచ్చే పర్సన్ని బట్టి మన మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక అమ్మాయి తన లైఫ్లో మ్యారేజ్ అనే ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటూ తనని తాను మౌల్ చేసుకుంటూ తన భర్తని తన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తను ఇండిపెండెంట్గా ఉంటూ తన భర్తకు తోడుగా ఉండి ఒక అందమైన ఫ్యామిలీని తను క్రియేట్ చేయగలిగినప్పుడే ఆ అమ్మాయి జీవితంలో పెళ్ళి బాగుంటుంది. అందుకే నేను పెళ్ళి అనే రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి 100% రెడీ అయినప్పుడే నేను పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అంతేలేండి, పెళ్ళి అనేది ఒక లాటరీ లాంటిది, అందులో రత్నం వస్తుందో రాయొస్తుందో ఎవరికి తెలుసు. చారీ నాకు కొంచెం టైం కావాలి ఇంకా. ఇప్పుడు ఏంటి, మీకు టైం కావాలి అంతే కదా, టైమే కదా, తీసుకోండి. అమ్మాయిలకి టైం ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి? కానీ కానీ ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్పారో మీ అమ్మగారికి కూడా యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి. మీ లైఫ్ గురించి, మీ మ్యారేజ్ లైఫ్ గురించి మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి, సరిపోతుంది. ఏంటి అర్థమయ్యేలా చెప్పాలా? చారి రామాయణం మొత్తం విని సీతారాముడికి ఏమవుతుంది అన్నట్టు మా అమ్మ నాతో సరిగ్గా మాట్లాడితేనే కదా తనకు అర్థమయ్యేలా నాకు ఇలా ఉండాలి అలా చేయాలి అని చెప్పేది. పద్మావతి గారు, వాళ్ళు మనతో ఎలా ఉన్నా వాళ్ళకి మనమే అర్థమయ్యేలా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చిన్నప్పుడు చాక్లెట్లు ఐస్ క్రీములు కావాలంటే మారం చేయట్లేదు, అలానే ఇప్పుడు అంతకు మించి మారం చేయాలి. లేదనుకోండి ఏదో ఒకరోజు మీరు మీ అమ్మగారు చెప్పిన సంబంధం తెచ్చుకొని కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది మీ ఫ్రెండ్లా. చూడండి పద్మావతి గారు, నచ్చినట్టు బతుకుతూ అడ్జస్ట్ అవడం వేరు, అడ్జస్ట్ అవుతూ నచ్చినట్టు నటించడం వేరు. నాకు అర్థం కాలేదు చారి. మీకంత అర్థమయ్యే మెచ్యూరిటీ ఉంటే ఇలా ఎందుకుంటారు చెప్పండి, ఆటాడేసుకోరు ఇంటా బయట. ఇలాంటి వాటిలో
నువ్వు బాగా ఆరితేరినట్టున్నావు. ఏంటి లవర్ గట్టా ఎవరైనా ఉన్నారా ఏంటి? ఊరుకోండి పద్మావతి గారు. ఈ లవ్వులు గట్రా మనకి సెట్ కావు. ఏదో క్యాస్ట్ ఫీలింగ్ అడ్డొస్తుందనే కానీ బయట కుందన బొమ్మలు ఎంతమంది లేదు చెప్పండి. సరే సర్లే, మా అమ్మతో ఎంత ఫైట్ చేసినా అప్పటికీ వినకపోతే? పద్మావతి గారు, మీరు మరీను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించండి, సూసైడ్ చేసుకుంటానని బెదిరించండి. అప్పటికీ వినకపోతే? అప్పటికీ ఒప్పుకోకపోతే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పండి, వెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుని వస్తానని చెప్పండి, కొన్ని రోజులు మీ అమ్మని తిక్కమక పెట్టండి. ఈలోపు మీకు అన్ని విధాలా సెట్ అయ్యి ఎన్ఆర్ఐ సంబంధాన్ని నేను తీసుకొచ్చి పెడతాను. అప్పటికీ వినకపోతే? ఇంకా అప్పటికీ వినకపోతే నేనేం చేయలేనండి. నువ్వే కాదు ఇంకెవరూ ఏం చేయలేరు. మా అమ్మ కాల్ చేస్తుంది. చెప్పండి, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని గట్టిగా చెప్పండి. ఎంత చెప్పినా వినదురా బాబు. సరే, హలో. హలో హలో అమ్మ, చెప్పే. పద్మావతి. ఏంటే పెళ్లి కొడుకు నచ్చాడా? లేదమ్మా, నచ్చలేదు. సర్లే, వేరే సంబంధం చూద్దాం. అమ్మా నాకు టైం కావాలి పెళ్లి చేసుకోవడానికి, నేను నీతో చాలా మాట్లాడాలి. ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చేస్తున్నావు. నేను చెయ్యాల్సింది చాలా ఉంది. ఏయ్ పిచ్చి పట్టిందా? ఏంటండి అంతా సెట్టా? అంతా చెప్పేసినట్టేనా? ఆల్ సెట్ చారి గారు, మీరు చెప్పినట్టే చేశాను. అది చారిగాడంటే. మా గురుగారు ఇప్పుడు ఎనకేం సమాధానం చెప్పాలో? గురుగారు చెప్పండి. ఏమిటి ఆవిడను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటండి? పద్మావతి గారు మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పారా నన్ను? సారీ చారి గారు, అది గురుగారు నాకు తెలియకుండానే ఇక్కడ ఇరుక్కుపోయాను. పద్మావతి గారు ఏంటండి ఈ ట్విస్ట్? నువ్విచ్చిన మోటోతో ఓ రేంజ్లో ట్రై చేశా. మా అమ్మ చాలా మొండిది, అస్సలు వినలే. అందుకే మా అమ్మకు ఆస్తి, నాకు ఫ్రీడమ్. వెంటనే ఒక స్పార్క్ థాట్, మనం ఒకటే ఏజ్ గ్రూప్. పద్మావతి గారు ఇటు రండి, మనం కాసేపు మాట్లాడుకుందాం ఫ్రెండ్లీగా. అందులోనూ ఒకటే ఏజ్ గ్రూప్, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నువ్వైతే బాగా అర్థం చేసుకుంటావని అందుకే నీ మీద తోసేసా. ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేసి చెప్పు అత్తమ్మా నాకు పెళ్ళికి 2-3 ఇయర్స్ టైం కావాలని. ఆలోపు నేనే ఏదో ఒకటి పీకడానికి ట్రై చేస్తా. ఓకే, బాయ్ చారి. హలో అల్లుడు గారు. ఇరుక్కుపోయి వచ్చాడు, ఇరుక్కుపోయాడు. ఎర్రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఏ ఎర్రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను.